గలతీలుగు రాసిన పత్రిక పౌలు అక్కడ చూసి చూడండి కనుక విశ్వాస స్వస్థత స్వస్థత ఆత్మ ఆత్మసంబంధమైందే కానీ దాని యొక్క ఫలితాన్ని శరీరంలో పొందుతాం అందుకని ఈ స్వస్థత గురించి చెప్పే వాళ్ళందరూ దొంగ అని కొంతమంది తొడలు కొడుతూ ఉంటారు ఇంకో చెప్పమంటారా వాళ్ళకే ఏదైనా రోగం వస్తే ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అయ్యగారికి బాగోలేదు అని చెప్తారు మరి ప్రార్థన ఎందుకు చేయాలండి ప్రార్థన బాగు చేద్దానే కదా ప్రార్థన అంటే విశ్వాసం చేస్తాడు ప్రార్థన విశ్వాసం చేస్తాడా అవిశ్వాసం చేస్తాడా రోమ పదే పదో అధ్యాయం విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయదురు వినని వారిని ఎట్లు విశ్వసిస్తారు మీరు వింటేనే మీకు విశ్వాసం కలుగుద్ది ఆ విశ్వాసం వల్ల అంతకంతకు విశ్వాసం కలుగుద్ది ఆ విశ్వాసమే మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది చూడండి గల్తీ పత్రిక మూడో అధ్యాయం రెండో వచ్చిన చూడండి ఓ అవివేకులైన గలతీలో రా ఎవడు మిమ్మల్ని భ్రమ సిలువ వేయబడినట్టుగా ఏసుక్రీస్తు మీ కన్నులు ఎదుట ప్రదర్శింపబడిను కదా ఇది మాత్రమే తెలుసుకు తెలుసుకుని కోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల ఆత్మను పొందితురా లేక విశ్వాసంతో వింటువలన వలన పొందితురా ఇప్పుడు ఆత్మను పొందుతున్నాడు క్రైస్తవుడు క్రియల వల్ల పొందుతున్నాడా విశ్వాసంతో వింటే పొందుతున్నాడని రాశాడు అక్కడ ఆత్మ పరిశుద్ధాత్మను ఎలా పొందుతున్నాం విశ్వాసంతో విన్నాం వాక్యం విన్నాం విశ్వాసం కలిగింది బార్తీసం తీసుకున్నాం ప్రభు మనకేమిచ్చాడు వర పరిశుద్ధాత్మను వరం ఇచ్చాడు ఇక్కడ మనం ఏ క్రియలు చేయలే విశ్వాసమే మనల్ని ఒప్పించింది వాక్యం మనల్ని ఒప్పించింది మనలో విశ్వాసం కలిగింది అప్పుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు కనుక ఈరోజు మనం దేవుని పిల్లలమయ్యాము దేవుని ఆత్మని ఎలా పొందాం విశ్వాసంతో వింటేనే పొందుతాం ఎందుకంటే ఆత్మయే ఒప్పిస్తాడు మనల్ని అవిశ్వాసినైనా విశ్వాసినైనా దేవుడే మన మాటలు విన్నప్పుడు ఒప్పిస్తాడు యేసు ప్రభు నోట చెప్పిన మాట యోహాను సువార్త పదహారో అధ్యాయము ఏడవచ్చు నుంచి చదువుదామా అయితే నేను నేను సత్యం చెబుతున్నాను నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరమో నేను వెళ్ళని ఎడల ఆదన మీ యద్దకు రాడు నేను వెళ్ళని ఎడల ఆయన మీ యద్దకు పంపుతాను ఆయన వచ్చి పాపమును గుర్చీయూ నీతిని గుర్చీయూ తీర్పును గుర్చీయూ లోకమును ఒప్పుకొన చేయను లోకమును ఒప్పుకొన చేయెను లోకుల నాయందు నాయందు విశ్వాసం ఉంచలేదు గనుక విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గుర్చీయూ పాపమును గుర్చీయూ నేను తండ్రి యద్దకు వెళ్ళ నేను తండ్రి వద్దకు వెళ్ళున్నాను గనక నన్ను చూడరు గనక నీతిని గుర్చి నీతిని గుర్చి లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చి ఒప్పు తీర్పు గుర్చి ఒప్పుకున్న చెయ్యను ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు పరిశుద్ధాత్ముడు ముగ్గురు వ్యక్తుల్ని ఒప్పిస్తున్నాడు ఒకరిని పాపాన్ని గురించి ఒకరిని నీతిని గురించి ఒకరిని తీర్పుని గురించి ఇక్కడ ఎనిమిదో వచనములో ఆయన వచ్చి పాపమును నీతిని తీర్పును లోకమును ఒప్పుకొన చేయను అన్నాడు లోకమును అని ఉంది కదా లోకములో అవిశ్వాసులు ఉన్నారు లోకములో విశ్వాసులు ఉన్నారు లోకములో అపవాది సంబంధులు ఉన్నారు అపవాది ఉన్నాడు అపవాది లోకాధికారి ఈ లోకాధికారి ఎవరు అపవాది కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎవరిని ఒప్పిస్తాడు దేని గురించి ఒప్పిస్తాడు ఇక్కడ మూడు విభజనలు ఉన్నాయి ఈ మూడింటిని విభజించకుండా కలిపి చెప్తున్నారు ఇప్పుడు సంఘంలో ఉన్నవారిని ప్రశ్నిస్తాను చెప్పండి సంఘంలో ఉన్నవారిని పాపాల గురించి ఒప్పిస్తాడా లోకంలో ఉన్నవారిని దేని గురించి ఒప్పిస్తాడు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు సంఘంలో ఉన్నవారు పాపంలో ఉన్నారా లోకంలో ఉన్నారా చెప్పాలి రెండిట్లో లేవు మనం సంఘంలో ఉన్నాం విశ్వాసంలో ఉన్నాం దేవుని నీతిలో ఉన్నాం ఏంటి మనం పరిశుద్ధులం లోకం నుండి వేరైపోయాం పాపము నుండి విడుదల పొందామా ఇంకా పాపంలో ఉన్నామా అందుకని సంఘాన్ని మీ మీరు మీరు అన్నట్టు చూడండి అక్కడ లోకము తొమ్మిదో వచ్చినా లోకులు నా ఎందుకు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును కూర్చుయో సువార్త లోకులేంటి వాళ్ళు సువార్త వినలేదు ఏసుప్రభుని విశ్వాసం ఉంచలేదు ఇప్పుడు విన్నారు ఒకళ్ళు ఎవరో సువార్త విన్నారు ప్రభు గురించి విన్నారు అప్పుడు వాళ్ళు ఒప్పుకునేది ఏంటి మొదట పాపాన్ని గురించి అంటే వాక్యం వింటే పరిశుద్ధాత్ముడు లోకంలో పాపంలో ఉన్నవారిని ఒప్పించేస్తాడు పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు మరి సంఘంలో ఉన్నవారిని కూడా పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడా తర్వాత వచ్చిన చూడండి నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరు అంటే ఎవరు వాళ్ళు శిష్యులు విశ్వాసులు వాళ్ళు విశ్వాసులా అవిశ్వాసులా మన విశ్వాసుమా అవిశ్వాసులమా విశ్వాసే మీరు ఇక నన్ను చూడరు కనుక నీతిని అది చూడకుండా అంటే శిష్యులు అప్పటి వరకు ప్రభువుని చూస్తూ ఉన్నారు కాబట్టి చూడకుండా నమ్మేవాడు నీతి మంత్రి కదా మనం చూసి నమ్మా చూడకుండా నమ్మేమా చూసి నమ్మేవారు ధన్యులా చూడకుండా నమ్మేవారు ధన్యులా బాగా తెలుసు మనకి కానీ మళ్ళీ పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు చేస్తాడు అనుకుంటాం పరిశుద్ధాత్ముడు కాదు మనము రాత్రి నుంచి నేర్చుకునేది ఏంటి దేవుని నీతి ఏం నేర్చుకుంటున్నా దేవుని నీతి విశ్వాస మూలమైన నీతి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు కాబట్టి ఇప్పుడు మనము సంఘంలో వినే దేవుని వాక్యం మనల్ని పాపాని గురించి ఒప్పింపజేస్తుందా నీతిని గురించి ఒప్పింపజేస్తుందా పాపం నుండి విడుదల పొందేస్తాం మనం పాపక్షమాపణ పొందేసాం పాపములకి కా మనకి అన్నటికీ పాపం మన మీద ప్రభుత్వం లేదు మనం ఇక అన్నటికి పాపానికి దాసులు కాదు పాపం చేసే అవకాశం ఉందో ఉంది పడిపోయే అవకాశం ఉందో పడిపోవచ్చు కానీ ప్రభువే లేపుతాడు ఎప్పుడు వాక్యం విన్నప్పుడు ఎప్పుడు వాక్యానికి దూరం అయిపోతామో అప్పుడు లేచే అవకాశం ఉండదు కానీ అపవాది శోధిస్తాడు అలా చాలామంది సన్నిధికి దూరం ఉంటారు అలా దూరం దూరం దూరంగా జరిగిపోతూ ఉంటారు కానీ ప్రభుత్వాన్ని ప్రేమించే వారిని వాళ్ళ మేలు కొరకు శిక్షించి మరలా తీసుకొస్తాడు అది నష్టపోవాలని కాదు వాళ్ళు చచ్చిపోవాలని కాదు వాళ్ళ నరకానికి వెళ్ళిపోవాలని కాదు వాళ్ళని బాధ పెట్టాలని కాదు వాళ్ళని ప్రేమించి శిక్షించి క్రమ శిక్షణనిచ్చి మరలా సన్నిధికి నడిపిస్తున్నాడు కొంతమంది ఇంకా వాళ్ళని వాళ్ళే నిత్య జీవానికి ఎంచుకొని లోకంలో వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వారిని నూతనపరుచుట అసాధ్యం వాళ్ళ పరిస్థితి కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది దొర బురదలో దొల్లుడుకు మళ్ళినట్టును అని సామెత చెప్పిన వాళ్ళకి సంభవించిందని పేతురుగారు చెప్తాడు ఇక మళ్ళీ వాళ్ళు రారట ఎందుకంటే అసలు వాళ్ళు మొదటే విశ్వాసం ఉంచలేదు వాళ్ళ విశ్వాసం రాంగు వాళ్ళ బార్తీశం రాంగు వాళ్ళు దేవుని మాట వినలేదు వాళ్ళు ఎందుకో ఏదో ఏదో కోరొచ్చారు దేవుడి దగ్గర నుంచి దేవుని ప్రేమను ఎరుగుని నమ్మలేదు క్రీస్తు ప్రేమను క్రీస్తు కృపను క్రీస్తు త్యాగాన్ని ఎరిగి నమ్మలేదు ఏదో వెళితే ఏదైనా కలిసి వస్తుంది ఉద్యోగం వస్తుందో పాస్ అవుతామో పెళ్ళి అవుద్దో పిల్లలు పుడతారో ఇంకేదో ఆశించి వచ్చారు ఇప్పుడు ఇవన్నీ మనకు కావాలి ఇవన్నీ కావాలంటే మొదట నా రాజ్యాన్ని నా నీతిని ఎదకండి అన్నాడు మనమేమో అది ఏమో మనకొద్దు ముందు ఇవన్నీ ఇచ్చే ఏంటి ఇవన్నీ ఇచ్చే ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాడు ఎలాగే ఇచ్చావు మరి అన్నీ అనుభవించాలంటే నాకు కుదరదు ప్రార్థన రావడానికి కాబట్టి నువ్వు పక్కనుండు ఎవరినే ఏసు ప్రభునే మరి అన్నీ ప్రభు మరి ఉద్యోగం ఇచ్చావు ప్రార్థన కంటే మరి కుదురుతుందా ఉద్యోగం ప్రభు ఇచ్చిన ఉద్యోగమే ప్రభుకి చోటు లేకుండా టైం లేకుండా చేసేస్తుంది కొంతమందికి కొంతమందికి పిల్లల కోసం ప్రార్థన చేస్తారండి చేస్తారా చేయరా చేస్తారు బో పిల్లలు లేనని చెప్పు ప్రార్థనకు వస్తారు ముందు వచ్చేస్తారు ముందేస్తారు చేస్తారు ఓ ప్రార్థన చేస్తారు తర్వాత ఇచ్చిన తర్వాత ఆ పిల్లలకి కడగటం ఎత్తటం దొలకటం పిల్లలతో కుదురుతులేదండి పిల్లలు లేనప్పుడు వచ్చావు కదమ్మా కుదురుతు లేదండి పిల్లతో పిల్లలతో లేదండి ఏదేంటండి పిల్లలు దేవుడి సన్నిధి దూరం చేస్తారా పిల్లలు లేదు లేదండి అన్న ప్రార్థన చేసింది కదా పాలు విడవగానే ఎక్కడ తీసుకొచ్చింది దేవుని సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి నీకు ఇస్తానని చెప్పింది విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఎందుకు లేనప్పుడు ఇచ్చింది ఎవరు ఆయన ఇచ్చాక మళ్ళీ దూరం చేయడానిక నీకు బిడ్డల్ని ఇచ్చి నిన్న సన్నిధిలోంచి దూరం చేయడానికా అది సాతాను యొక్క ఉచ్చ ఆ బిడ్డల్ని ప్రభు ఏమన్నాడు శిష్యులు అన్నారు ఇదిగో పిల్లల్ని చేతులు ఉంచాలని తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు దూరంగా ఉండి దూరంగా ఉండి అంటున్నారు అప్పుడు ఏమన్నాడు వారిని ఆటంకపరచకండి వారు నా ఎద్దకు రానియండి ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని చెప్పి పిలిచి వాళ్ళ మీద ఉంచి వాళ్ళని ఆశీర్వదించాడు కనుక మీ పిల్లలు నిజంగా దేవుడిచ్చిన పిల్లలు ఆ పిల్లలు ఆశీర్వదించబడాలంటే వాళ్ళు పాలు తాగే పిల్లలైనా సరే మీరు ఎత్తుకొని నడవగలిగే ఓపుకున్నప్పుడు హాస్పిటల్కి వెళ్తలేదా హాస్పిటల్కి వెళ్తలేదా వెళ్తే అక్కడ కార్డు ఎన్నో నెంబర్ ఉంటుంది మధ్యాహ్నం వరకు కూర్చోమంటే అక్కడే కూర్చుంటావు ఎవరొకరు సహాయం కోరుకుంటావు అమ్మకో అత్తగారికో పిల్లనిచ్చి మనెత్తన్నారండి దుర్మార్గం బుద్ధులు మనవి ఇంటి దగ్గర ప్రార్థన రావడానికే పిల్లడం అద్దే మరి రోగం వచ్చి చచ్చిపోతామేమో అని మందుల కోసం వెళ్ళి గంటల గంటలు అక్కడ కూర్చుంటాం ఆటో ఎక్కేస్తావు బస్సు ఎక్కేస్తావు అవసరమైతే లారీ ఎక్కేస్తాం ఏమి లేకపోతే ఏం చేస్తాం అన్యాయం కదా అది మనల్ని మనమే చేసుకునే మోసం ఫ్రీలరా అందుకే విశ్వాసం అంటే కపటం లేనిది విశ్వాసం అంటే స్వార్థం లేనిది విశ్వాసం అంటే మలినం లేనిది స్వచ్ఛమైనది దేవుని ప్రేమది విశ్వాసము ప్రేమ ఈ రెండిటిని ఒకసారి ఒక చోట వాడాడు దేవుడు అయితే ఇక్కడ విషయం గుర్తించుకోండి లోకులు యేసు ప్రభుని నమ్మలేదు కాబట్టి వాళ్ళు సువార్త విన్నప్పుడు వాళ్ళని పాపాన్ని గురించి ఒప్పిస్తే వాళ్ళ పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గరికి వచ్చి నమ్మి బాప్తిసం పొంది నీతి మొదలవుతున్నారు అవుతున్నారు వాళ్ళు సంఘంలో చేర్చబడుతున్నారు వాళ్ళు పరిశుద్ధులు అవుతున్నారు వాళ్ళు సంఘం అవుతున్నారు వాళ్ళు వధువు సంఘం అవుతున్నారు ఆ వధువుని పవిత్రపరిచింది ఎవరు వాక్యంతో వదక స్నానం చేసి ఏసు ప్రభు అవునా ఆ నీతినిచ్చింది ఎవరు ఏసు ప్రభు మనం పొందింది కాదు నేను వస్తానండి నాకు ఓ ఉండాలి కదా అవకాశం ఉండాలి కదా ఓజు కొట్టుకో నీవు నమ్మావంటే రా మన చెప్పాను విశ్వాసం ఎవరు ఇచ్చారు మనకి దేవుడు అనుగ్రహించాడు విశ్వాసం ఇచ్చింది కూడా ఆయన దగ్గర రావడానికి నమ్మకం పుట్టించింది కూడా ఎవరు ఆయనే విశ్వాసానికి కర్త ఎవరు యేసు ప్రభు దాన్ని కొనసాగించేది ఎవరు ఏసు ప్రభు అంటే కొనసాగించాలంటే ఆ కర్త మాటలు వినాలన్నమాట ఇప్పుడు ఏసు ప్రభుని మనం చూడలేదు చూడకుండా నమ్ముతున్నాం కాబట్టి నీతిని గురించి ఒప్పింపు చేస్తున్నాడు అంటే అర్థమేంటి దేవుని వాక్యమే దేవుని నీతిని తెలియజేస్తూ ఉంది దేవుని నీతిని ఎంత తెలుసుకుంటామో అంత నీతిగా బ్రతుకుతాం అంత పరిశుద్ధంగా బ్రతుకుతాం అంత నిజాయితీగా బ్రతుకుతాం అందరికీ ప్రేమిస్తాం అందరినీ క్షమిస్తాం అందరినీ చేర్చుకుంటాం ప్రియులారా దేవుని నీతిని ఎంత తెలుసుకుంటామో అంత ఎక్కువగా ఏసుక్రీస్తులో మనం బ్రతుకుతాం అందుకని సంఘానికి ఎందుకు రావాలి సహవాసానికి ఎందుకు రావాలి సేవకులు చెప్పిన వాక్యాలు ఎందుకు వినాలి మీ భాషలో సిఆర్ గారు చెప్పే వాక్యం ఎందుకు వినాలి ఎవరో పెద్దయినా వస్తే అప్పుడు ఎంటం కాదు అసలు మీరు ఎక్కువ గౌరవం ఇవ్వాల్సింది మీరు ఎక్కువ ప్రేమించాల్సింది స్థానికంగా పనిచేస్తుండూ మీ ఆత్మలను కాస్తున్నారే వాళ్ళ మాట మీరు వినాలా స్థానిక సిఆర్ గారిని మీరు గౌరవించకుండా నాలంటోడు ఎవడో గొట్టంగాడొస్తే గొట్టంగాడే ఎందుకనని అర్థం చేసుకోండి నేను ఈ పోటు ఉంటాను తర్వాత వెళ్ళిపోతా కానీ మీ పుట్టుకల్లో మీ మరణాల్లో మధ్యలో వచ్చే శుభకార్యాల్లో కష్టంలో నష్టంలో వ్యాధుల్లో బాధల్లో మిమ్మల్ని వచ్చి పరామర్శించి మీకు సహాయం చేసేది ఎవరు స్థానిక సంఘం పెద్దలు ఎవడైనా రోగే ఉన్నాడా ఏం చేయాలి స్వత్స్యాలకు వెళ్ళండి ఏడు వారాలు అనలేదు ఏమన్నాడు సంగపు పెద్దలను పిలిపించండి వాళ్ళు నూనె రాస్తారు లేకపోతే ఏమైనా మందులిస్తారు సహాయం చేస్తారు వాళ్ళు చేస్తారు ప్రార్థన విశ్వాస సహితమైన ఆ ప్రార్థన రోగిని వస్తబరుద్ది మీరు ఎప్పుడైనా సరే అలా చెప్పినట్లే మా పెద్దలండి ఆయన ఇలాంటి చూడండి ఈయన ఇలాంటి చూడండి మా సీఎం గారు అలాంటి చూడండి ఆయన ఎలాంటివరైతే మీకెందుకు మీకెందుకు ఆ స్థానం ఎవరిచ్చారు వాళ్ళకి దేవుడిచ్చాడండి అందులో వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాన్ని ఏమైనా తేడా చేస్తే ఎవరు అడుగుతారు ఆయన యజమాని తోలు తీసేస్తాడు మీకైనా నాకైనా వాళ్ళకైనా ఎవరికైనా అవునా కనుక వాళ్ళ తీర్పు తీర్చే పని మీది కాదు ఈ లోకాధికారి తీర్పు పొందాడు వాడిని ఆ అపవాదిని తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు ఎవడైనా దీంట్లోంచి తప్పుికెళ్ళిపోతున్నాడు ఈ నిబంధనలోంచి వాడిని ఒప్పింపజేస్తాడు దేవుడు ఈ వాక్యమే ఒప్పింపజేస్తుంది తీర్పు ఉంది జాగ్రత్త లెక్కడితే జాగ్రత్త ఎవరినైనా మోసం చేయొచ్చు ఇక్కడ ఎవరైనా వేషం వేయచ్చు ఇక్కడ ఏమైనా ఏమార్చు కదా ఇది ఏదో చెప్పేసి అది కాదు ఇది ఇది కాదు అది తమ్మిని మిమ్మిని చేసేసి మసి పూసి మారేడుకాయ చేసేసి మనుషుల్ని మోసం చేసేయచ్చు కానీ దేవుడు ఎవరు దేవుడు హృదయాంతరంగాలను ఎరిగినవాడు మాట మన నోట రాకముందే అని తెలుసు మన కూర్చుండేటి తెలుసు లేదు తెలుసు మన పడక మన నడక మన యాస జాస జాస అన్నీ తెలుసు ఇన్ని ఎరిగినవాడు ముందు నాటకాలు బాగుంటాయండి మంచిదేనంటారా అది మనల్ని మనమే మోసపుచ్చుకోవటం కాబట్టి దేవుని వాక్యం వినండి విన్ని పెద్దలను గౌరవించండి పెద్దల బలహీనతలు కాదు అందరికీ ఉంటాయి ఎవరు బలహీనల వాళ్ళకే ఉంటాయి ఉండవా మన అందరం చిన్నో పెద్దో అందరూ నూటికి నూరు శాతం నేను పెర్ఫెక్ట్ అని ఎవరైనా చెప్పండి ఎవరైనా ఉంటే ఎవరైనా ఉంటారా ఏమో కానీ ఈరోజు మనం పరిశుద్ధులం అయ్యామంటే ఈరోజు నీతిమంతులమయ్యే ఆ నీతి ఎవరిది ప్రభు యొక్క దానం అది నీతి దానం కాబట్టి ఎవరు అతిశయపడా వీలు లేదు అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడు అతిశయపడా వీలు లేదు అతిశయ కారణం లేదు అది కొట్టివేయబడింది అది న్యాయమును బట్టి కాదు విశ్వాస న్యాయమును బట్టి ఆ అతిశయ కారణం కొట్టువేయబడింది అని చెప్పాడు కాబట్టి గమనించండి లోకాన్ని పాపం గురించి వాక్యం ఒప్పింపజేస్తుంది పరిశుద్ధాత్ముడు వాక్యమన్నా పరిశుద్ధాత్ముడు అన్న ఒకటే ఎందుకంటే లేఖనాలన్నీ ఆత్మే వ్రాయించాడు గనక ఆత్మ ఆవేశంతో ఆత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ ప్రేరణతో లేఖనాలు రాయబడ్డాయి కాబట్టి లేఖనము మాట్లాడుతున్నది ఎవరు పరిశుద్ధాత్ముడు ఈ ఆత్మ యొక్క బోధ ఏంటి ఎవరు వింటారు వాళ్ళు వాళ్ళు అప్పటికి ప్రభువుని నమ్మకుండా అవిశ్వాసులుగా ఉంటే వాళ్ళని పాపం విషయంలో ఉపయోగ చేస్తారు పాపాలు ఒప్పుకొని సంఘంలోకి వచ్చిన వారి విషయంలో దేవుని నీతిని ఉపయోగం చేస్తాయి కనుక మనం వినే వాక్యం నీతి వాక్యం మనం వాక్యం విశ్వాస వాక్యం మనం వాక్యం దేవుని వాక్యం ఇది సత్యస్వార్థ కాబట్టి ఈ వాక్యం మనం ఎంత వింటామో దేవుని నీతిని అంత సంపాదించుకుంటాం దేవుని జ్ఞానాన్ని అంత సంపాదించుకుంటాం దేవుని ప్రేమను అంత సంపాదించుకుంటాం దేవుని మనస్సును అంత సంపాదించుకుంటాం ఆ వాక్యాలతో మన హృదయాలు నింపిపోతూ నింపబడుతూ ఉంటే భూమి తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు అది పండాలో పండి ఏమవుతుంది ఫలించి ఏమంటే దేవుని ఆశీర్వాసనం పొందుతుంది మీరు పంట వేస్తే పండాలనుకుంటారా అగ్గి తెగులు వచ్చి నాశనం అయిపోవాలనుకుంటారా ఇప్పుడు రొయ్యలు చెరువులు వేస్తారు ఇరవై నాలుగు గంటలు కనిపెట్టుకుని ఉంటారు పండాలా వైరస్ వచ్చి పోవాలనే అక్కడ కూర్చునిది పండాలి ఇంతకు ముందు పోయింది ఏదైనా ఉంటే అది లాభం అన్నీ తిరిగి రావాలి అప్పుడే కదా అంతేనా ఇది మీరు ఇది మీరు ఎరిగారు కదా ఎవరు మొక్కేసినా ఒకవేళ పూల మొక్క అయితే పువ్వులు కాయాలి పండ్ల మొక్క అయితే పండ్లు కాయాలి కదా కాయలు కాసేది కాయలు కాయాలి అయితే నీడవ్వాలి అవునా కాదా దేనికి ఉపయోగపడదాన్ని ఏం చేస్తారు ఈ పనికిమాల చెట్టేందుకు ఎందుకు దీన్ని నరికి అవతలడి అన్నాడు కొన్ని చెట్లు ఫలించవు ఫలించని ప్రతి చెట్టు ఏమన్నాడు నరకబడి పుల్లలకే కొన్ని పొలాలు కూడా చేయవండి అని చేస్తాయా కొన్ని పొలాల కూడా పని చేయవు ఆ పేర్లు తెలియదు కానీ కొన్ని పొలాల కూడా చేయవు కొంతమంది బ్రతుకులు అలా ఉంటాయి గమనించండి అలా అని చెప్పి మీరు భయపడకండి లేకపోతే ఏదో అనుకోకండి అని ప్రభు భయం లేదు ప్రభు మనందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు మీరు ఆయన మాట వినండి ఒక వచనం కొన్ని వచనాలు చూపిస్తాను వినటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో పోషా గ్రంథంలో ఒక మాట చెప్పాడు అది గుర్తి చూడండి ఇంతకు ఒక మాట విన్నీ అబ్రహాములు గుర్తి ఆయన వల్ల భూలోక జనములన్నీ కూడా ఆశీర్వదించబడ్డాయి కానీ దేవుడు చూడండి మర్చిపోవట్లేదు చూడండి పోషా గ్రంథం ఆ రాజ్యం ఏడు చూడండి ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరు ఉన్నారు అన్నాడు ఈ ఆదాము గారిని ఓషా గ్రంథంలో కూడా గుర్చేస్తున్నాడేంటి ఈ ఆదాము గారిని యోబు గ్రంథంలో కూడా ఏంటి ఆదాము గారిని కీర్తన గ్రంథంలో కూడా ఏంటి ఈ ఆదాము గారిని ఎక్కడో ఉన్నటువంటి ప్రకటన గ్రంథంలో కూడా ఏంటి గారిని యోధా పత్రిక చిన్న పత్రిక ఒకే అధ్యాయం అందులో కూడా గుర్తు చేస్తున్నాడేంటి ఆది కాండములో మొట్టమొదటి మానవుడు కానీ ప్రతి పుస్తకంలోనూ ఆదాము ఆనవాళ్ళు ఉంటాయి ఆదాము అవిధేయత ఆదాము దేవుని మాట విననందుకు మన అందరికీ ఏమొచ్చింది పాపం వచ్చింది ఏమొచ్చిందండి పాపం వచ్చింది యోగ గ్రంథం ముప్పై ఒకటి మూడు ముప్పై మూడు చదవండి ముప్పై ఒకటి ముప్పై మూడు పెట్టుకొని నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహము అది దాచి పెట్టుకొని అంటున్నాడు చాలా మంది ఏం చేస్తున్నారు ఆదాము చేసినట్లు దోషాలను ఏం చేస్తున్నారు దాచిపెట్టుకుంటున్నారు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం చేస్తారు కనికరం పొందుతాడు అన్నాడు మన పాపములను మనం ఒప్పుకుని ఎడలా ఎవరి దగ్గర ఒప్పుకోవాలి దేవుడి దగ్గరే మనుషులు మనుషుల దగ్గర ఒప్పుకోండి దేవుని దేవుని దగ్గర ఒప్పుకోండి దేవుడి దగ్గర ఒప్పుకోవాల్సిన మనుషుల దగ్గర ఒప్పుకున్నారనుకో వాళ్ళు టామ్ టామ్ చేసేసి అలర్ చేసేసి ఇదిలోకి లాగేసి పాడు చేస్తారు వాళ్ళు పాడైపోతారు మనం పాడైపోతారు మనలో విశ్వాసం పోయి ఇదిగో నన్ను అలా చేశారు ఇలా చేశారు నేను ఇంకా ఎలా రాను సంఘానికి ఏ ముఖం పెట్టుకురాను ఎవరి ముఖం పెట్టుకురాను నీ ముఖమే పెట్టుకుంటురా ఆదాముఖం వద్దు ఆదాము సులువేయబడాలి ఆదాము మృతి పొందాలి యేసుక్రీస్తు మనలో జన్మించాలి నీవు ఆదాము అతిక్రమం వల్ల వచ్చిన ఆ పాప విషయంలో మనం మృతి పొందితే క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం దేవుని సన్నిధికి క్రీస్తు సన్నిధికి వస్తున్నాం కాబట్టి క్రీస్తు కృపను బట్టి వస్తున్నాం కాబట్టి క్రీస్తు ముఖంతో రావాలి ఎందుకంటే దేవుడు నరుని ముఖాన్ని అంగీకరిస్తాడా నరుని వేషాన్ని అంగీకరిస్తాడా అంగీకరించడు అందుకే మన ముఖంతో మనం వెళ్తే దేవుడు అంగీకరించడు మనం అందరం ఏసుక్రీస్తు ముఖంతో వెళ్ళాలి క్రీస్తుని ధరించుకుని వెళ్ళాలి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు అంటే ఇప్పుడు మనం ఏ నేను తెలు తెలుపు పచ్చని చార్ల షర్టు ధరించాను ఈ కనబడుతున్నాయి కదా మీకు కానీ నిజంగా నేను ధరించింది ఎవరినని అంటే విశ్వాసంతో క్రీస్తుని ధరించాను ఇప్పుడు ఈ రంగు షర్టు తెలుస్తుంది డిజైన్ తెలుస్తుంది మీకు కానీ నా హృదయంలో ఏముందో తెలుసుదా నేను మోసగానేమో తెలుస్తుందా నేను మంచోడినే తెలుస్తుందా తెలియదు కదా ఎప్పుడు తెలుస్తుంది అంటే నాలో దుర్మార్గుడు బయటకు వస్తే వీడిలో దుర్మార్గుడు ఈడని తెలుస్తుంది నాలో క్రీస్తు బయటకు వస్తే ఓ ఈయన దేవుని సేవకుడు ఈయన క్రైస్తవుడు ఈయన విశ్వాసి ఈయన మాటలు ఎలా ఉన్నాయి అంచేత మన ప్రవర్తనే మనం ఎవరమో తెలియజేస్తుంది ఇదిగో కావు అంటుంది అదేంటిది కాకి బౌ బౌ అంటుంది అది ఏంటిది బలే చెప్పేస్తున్నారు కదా మరి క్రైస్తవుడు అండడానికి ఏంటి ఉదాహరణ క్రైస్తవుడు కోత ఏంటి క్రైస్తవుడు అరుపు ఏంటి కేక ఏంటి చెప్పండి ఎవరన్నా విశ్వాసం ఏంటి విశ్వాసంతో మాట్లాడాలి మూలం మర్చిపోకండి బేస్ పునాదేంటి విశ్వాసం క్రీస్తు కనుక క్రైస్తవుని మాటల్లో విశ్వాసం కనిపించాలి విశ్వాసం కనిపిస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి సమాధానం కలుగుతుంది వాళ్ళకి ధైర్యం చెప్తాం వాళ్ళకి పిరికి ముందు అమ్మ దేవుడు ఉన్నాడు దేవుడికి అన్నీ తెలిసే జరిగిస్తున్నాడు ఆయన చిత్తానుసారంగా జరిగిస్తున్నాడు నీవు ఆయన నమ్ము అని చెప్పాలి వీళ్ళరా ఎబిసులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము చూడండి పదకొండు పన్నెండు వచ్చిన చూడండి మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అది దేవుని మహిమకు కీర్తి కలగజేయాలని సంఘంలో పెట్టాడు మనల్ని కలగజేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఇక్కడ ఆయన చిత్తమే మన చిత్తమేమి లేదు మన ఇష్టమేమి లేదు మీరు ప్రభు సన్నిధులు ఈరోజు వాక్యం వింటున్నారు ఆయనే ఆకర్షించాడు ఆయనే మీకు అవకాశం ఇచ్చాడు ఆయనే ఆరోగ్యం ఇచ్చాడు ఇక్కడ కూర్చునే శక్తినిచ్చాడు నడవడానికి కాళ్ళు ఇచ్చాడు కదా వినడానికి చెవులు ఇచ్చాడు అవునా బైబిల్ తీయడానికి చేతులు ఇచ్చాడు చదవడానికి కళ్ళు ఇచ్చాడు అన్ని ఇచ్చింది ఆయనేనా నీ కళ్ళు ఏమైనా ఉన్నాయా ఇవి నావి నీవే ఏంటి ఉపయోగం తర్వాత ఇదిగో చూపు తగ్గిపోతే కళ్ళ చోడ వేసుకోవాలా అసలు కనపడకపోతే ఇదే పరిస్థితి గోళ్ళట్టుకుని వాళ్ళే ఎందుకు ఈ గర్వం ఇలారా మనం ఈరోజు ఏమై ఉన్నామో అది కేవలము దేవుని ఉచిత కృపా ఈరోజు ఇచ్చాడు అది ఆశీర్వాదం ఇది వరం ఒక్క నిమిషం ఒక్క సెకండ్ వెనక్కి తీసుకురాగలు ఇది మీ జీవితానికి ఇంకా ఓ మాట చెప్తాను అసలు విశ్వాసం అంటే ఎవరి జీవితమో కాదు మన జీవితం మన వాస్తవమైన జీవితం మన జీవం మన జీవం ఎవరు మన జీవం ఎవరు విశ్వాస జీవం నా ప్రాణం కాదు మన ప్రాణం మన జీవం ఎవరంటే క్రీస్తు కొలసి మూడు మూడు కొలసి పత్రిక మూడు మూడు చూడండి మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి మృతి పొందితే మీరు చచ్చిపోయారు చాలా మంది చావలేదటా మీరు మృతి పొంది అని ఎవరు దేవుని వాక్యం ఎవరు అన్నది ఈ మాట అంటుంది అవిశ్వాసం కాదు అవిశ్వాసం నువ్వు మృతి పొందావు అంటే ఒప్పుకుంటాడా వాళ్ళకి అర్థం కాదు ఇక్కడ నేను చనిపోయాను నేను అంటే ఏంటి స్వనీతి మతం నేనంటే మతం నా అభిమతం నా ఆలోచన నా ఇష్టం నా ఇష్టం అండి నేను మొత్తం ఉత్తం లేతలేదు అంట ఎప్పుడు అన్నీ బాగుంటాయి కదా పోషక గ్రంథం ఇందాక అక్కడ చదివితే తెచ్చింది మీరు మామూలుగా ఎంటర్ అయ్యా మీరు ఐదు పదకొండు చదివేమ్మ అబ్రామీ అబ్రామీలు అంట మానవు పద్ధతిని బట్టి ఇక్కడ ఒక ఒక జనాంగం గురువు చెప్తున్నాడు వాళ్ళు ఎలా ప్రవర్తించాలనుకుంటున్నారంట మానవ పద్ధతి పద్ధతి అందుకే మీ మానవ పద్ధతి అంటే నా పద్ధతి నా ఇష్టం అని అనుకో అది నా పద్ధతి అది మానవ పద్ధతి కానీ నా ఇష్టం కాదు దేవుని ఇష్టం ఏదో దేవుని చిత్తం ఏదో అదే నా జీవితంలో జరగాలంటే అది దేవుని పద్ధతి